రాష్ట్రం కేంద్రం కొన్ని చట్టాలు కొన్ని పద్ధతులు ఉంటాయి అధ్యక్ష కానీ తెలిసి కూడా కావాలని చెప్పి విమర్శించేటువంటి పద్ధతి అయితే ఉందో అది ఎప్పుడు మంచిది కాదు అధ్యక్ష ఇవాళ వారు కూడా రాష్ట్రం లెవెల్లో ఉన్నారు రేపు బీఆర్ఎస్ పార్టీ దేశం లెవెల్లో పోతుండొచ్చు వారు దేశాన్ని పరిపాలిస్తుండొచ్చు కానీ బాధ్యత కలిగినటువంటి శాసనసభ్యులుగా మంత్రులుగా తప్పకుండా ఉన్న విషయాన్ని చెప్పేట ప్రయత్నం చేయాలి రెండో అధ్యక్ష దీంట్లో 13th ఫైనాన్స్ కమిషన్లో 2.95% మనకుండే ట్యాక్స్ డెవల్యూషన్లో మనకు 14th ఫైనాన్స్ కమిషన్లో 2.47 ఉండే ఇవాళ 15th ఫైనాన్స్ కమిషన్ వచ్చిన తర్వాత 2.12 అని చెప్పి మొన్న గవర్నర్ గారి ప్రసంగం మీద మాట్లాడుతూ చివరికి కేంద్రం వివక్షతో కక్షగట్టి తెలంగాణ రాష్ట్రానికి రావాల్సిన ట్యాక్స్ డెవల్యూషన్ కూడా రాకుండా చేసిందనే మాట చెప్పడం నిజంగా ఇది చాలా అత్యంత బాధాకరమైంది ఇది కేంద్ర ప్రభుత్వం ఇన్వాల్వ్ చేస్తా అధ్యక్ష ఫైనాన్స్ కమిషన్ అన్ని రాష్ట్రాలతో సంప్రదించి వాళ్ళకు సమైన పారామీటర్స్ ఆ పారామీటర్స్ కూడా చదవాలంటే చాలా ఉన్నాయి అధ్యక్ష ఆ లోతుల్లోకి పోను నేను పాపులేషన్ కావచ్చు దానికి డెమోగ్రఫీ కావచ్చు ఫిజికల్ కెపాసిటీ కావచ్చు ఇన్కమ్ డిస్టెన్స్ కావచ్చు ఫిజికల్ డిసిప్లిన్ కావచ్చు మనకు వచ్చే ట్యాక్స్ కావచ్చు ఫారెస్ట్ కవరేజ్ కావచ్చు అనేక రకాల పారామీటర్స్ మీద ఆధారపడి ట్యాక్సేషన్ ఫిక్స్ చేస్తారు తప్ప ఊరికనే ఏదో కేంద్ర ప్రభుత్వం ఇన్వాల్వ్ అయి చేసే పద్ధతి కాదు అట్లాంటి మాట మళ్ళీ మాట్లాడకూడదని చెప్పి గౌరవ సభ్యులకు తెలియజేస్తున్న అధ్యక్ష ఇది మన కోసం కాదు రేపు ఉంటుంది ఎల్లుంటుంది మళ్ళీ ఇంకొక 20 తర్వాత కూడా ఇదే ఉంటుంది కావచ్చు మార్చకపోతే కానీ ఇది పద్ధతి అధ్యక్ష కానీ పదే పదే భారతీయ జనతా పార్టీ తెలంగాణ రాష్ట్రానికి ఏదో డబ్బులు రాకుండా చేస్తుందనే మాట తప్పని మాత్రమే నేను చెప్పదలుచుకున్నాను అధ్యక్ష రెండో అధ్యక్ష నేను కూడా తెలంగాణకు మంచి జరగాలని డబ్బులు రావాలని కోరుకునే వ్యక్తిని అధ్యక్ష నేనేం తెలంగాణ వ్యతిరేకంగా ఉంటాను అధ్యక్ష దీనికోసం కొట్లాడుకున్నాం కదా మేము మా పార్టిసిపేషన్ ఉంది కదా అధ్యక్ష రెండో అధ్యక్ష 2021-22 ఆర్థిక మంత్రి గారు బడ్జెట్ ప్రవేశపెట్టినప్పుడు ల్యాండ్ సేల్ 16,000 కోట్ల రూపాయలు చూపించారు అధ్యక్ష అదే స్పెషల్ అసిస్టెన్స్ అని చూపించారు అధ్యక్ష స్పెషల్ అసిస్టెన్స్ అంటే ఏందో నాకు తెలియదు అధ్యక్ష తమకు తెలుసు కేంద్ర ప్రభుత్వం ముందుగా బడ్జెట్ ప్రవేశపెడుతుంది రాష్ట్రాలు దాన్ని చూసి అలకేట్ చేయబడ్డ ప్రయారిటీ చేపట్టిన వాటిని రాష్ట్రాలు కూడా రూపకల్పన చేసుకోవాలని చెప్పి వాళ్ళు పెట్టుకుంటారు అధ్యక్ష కేంద్ర ప్రభుత్వం బడ్జెట్ పెట్టిన తర్వాత బడ్జెట్లో మనకి ఏమొస్తే తెలిసిన తర్వాత కూడా వారు స్పెషల్ అసిస్టెన్స్ అని చెప్పి 25,105 కోట్ల రూపాయలు పెట్టిన అధ్యక్ష 5,000 బిల్లు వచ్చిందా మంత్రి గారు అడగండి 5,000 బిల్ల 16,000 కోట్లలో ల్యాండ్స్ అమ్ముకోవడం ద్వారా వస్తే 2,000 కోట్లు 3,000 కోట్లు వస్తుండొచ్చు కానీ ఎక్కడ కూడా 16,000 కోట్లు రాలేదు దీనివల్ల వెల్ఫేర్కి దెబ్బపడుతున్న మాట వాస్తవం కాదా ఆర్థిక మంత్రి గారు చెప్పాలని చెప్పి కోరుతుంది అధ్యక్ష రెండో అధ్యక్ష అట్లనే 2022-23లో కూడా ఒకసారి తెలిసిన తర్వాత కూడా మళ్ళీ పెట్టిన అధ్యక్ష దాంట్లో కూడా ల్యాండ్ సేల్ 15,500 కోట్లు మళ్ళీ స్పెషల్ అసిస్టెన్స్ 25,555 కోట్లు ఒక 5,000 బిల్ల కూడా రాలేదు 23-24 మళ్ళీ ఇప్పుడు బడ్జెట్ పెట్టారు అధ్యక్ష దాంట్లో ఈసారి స్పెసిఫిక్గా పెట్టాడు మిషన్ భగీరథ 19,205 కోట్లు మిషన్ కాకతీయ 5,000 కోట్లు గవర్నమెంట్ ఆఫ్ ఏపీ మనకు చెల్లించాల్సిన డ్యూసు 17,828 కోట్లు ల్యాండ్ సేల్ మళ్ళీ 13,000 కోట్లు అర్బన్ డెవలప్మెంట్ 5,000 కోట్లు తర్వాత జిఎస్టీ కంపెన్సేషన్ 1,237 కోట్లు నేను ఒకటి అడుగుతున్నా అధ్యక్ష తమరి ద్వారా మంత్రి గారిని మంత్రిగారు అపారమైన అనుభవం ఉన్నటువంటి వారు రేపు గంటల తరపాటి సమాధానం చెప్పగల సత్తా ఉన్నవారు కాబట్టి అడుగుతున్నా అధ్యక్ష 21-22లో 22-23లో ఎక్కడ కూడా ఒక పైస రాకున్నప్పటికి కూడా మళ్ళీ నిన్న పెట్టి దాదాపు 55,000 కోట్లు అధ్యక్ష 55,000 కోట్ల రూపాయలలో ఒక్క సింగిల్ పైస కూడా రాదు మరి 2,90,000 కోట్లలో 55,000 కోట్ల రూపాయలు ఒక పైస రాకపోతే మరి మళ్ళీ మన బడ్జెట్ 2,35,000 కోట్లే ఉంటే మనం అన్ని పద్ధతుల కింద కేటాయించుకున్నప్పుడు డబ్బులు ఏవైతున్నాయో రేపు బొటాబోటిగా దేనికి కట్ చేసేటువంటి ఆస్కారం ఉంటుంది అధ్యక్ష తమరు తెలుసు అధ్యక్ష
వారికి కూడా స్పష్టంగా తెలుసు సాలరీస్ లో కట్ చేసే ఆస్కారం లేదు పెన్షన్ లో కట్ చేసే ఆస్కారం లేదు కళ్యాణ లక్ష్మి కట్ చేసే ఆస్కారం లేదు రైతు బంధు కట్ చేసే ఆస్కారం లేదు ఇవాల స్కాలర్షిప్ లో కట్ చేసే ఆస్కారం లేదు కొన్ని ఫిక్స్డ్ ఎక్స్‌పెండిచర్స్ ఉంటాయి అధ్యక్ష ఫిక్స్డ్ ఎక్స్‌పెండిచర్ లో ఎక్కడ కూడా కట్ చేయడానికి ఆస్కారం లేదు ఇవి కడైతే అధ్యక్ష మళ్ళా మళ్ళీ గదేగా నాయి బ్రాహ్మణులకు పెట్టినయో రాజకులకు పెట్టినయో లేకపోతే బీసీ వెల్ఫేర్ పెట్టినయో లేకపోతే ఇంకా విశ్వకర్మలకు పెట్టినయో అనేక రకాల వడ్డర ఫెడరేషన్ పెట్టినయో అనేక రకాల ఫెడరేషన్లకు పెట్టిన డబ్బులు కట్ అయితే తప్ప వేరే కట్టుకోవడానికి ఆస్కారం లేదు అధ్యక్ష ఇవాళ మనకు గౌరవ మంత్రి గారు మూడు సంవత్సరాలుగా వర్షపెట్టి చూస్తున్న ఏ ఫెడరేషన్లు కూడా రెండు కార్పొరేషన్ ఉన్నాయి అధ్యక్ష పదకొండు ఫెడరేషన్ ఉన్నాయి ఈ పదమూడింటికి ఒక్కనాడు కూడా డబ్బులు కేటాయించడం తప్ప ఒక రూపాయి ఖర్చు పెట్టరని మాట వాస్తవమా కాదా మళ్ళీ అదే పద్ధతిలో మళ్ళీ ఆ కులాలను అట్రాక్ట్ చేసుకోవడం కోసం ఆ కులాలకు ఇవాళ అన్యాయం చేయడం కోసం మళ్ళీ పెట్టడం అనేది సమంజసంగా ఉంటుందా అని చెప్పి తమరి ద్వారా గౌరవ మంత్రి గారిని కోరుతున్న అధ్యక్ష రెండో అధ్యక్ష జిఎస్టీ కంపెన్సేషన్ వారి ద్వారా జిఎస్టీ కంపెన్సేషన్లో 14% మన కనుక కలెక్షన్స్ వస్తే జిఎస్టీ కంపెన్సేషన్ అట్రాక్ట్ కాదు మన రాష్ట్రం 14% అబౌవ్ టాక్సేషన్ వచ్చిన రాష్ట్రం అని చెప్పిన తర్వాత మళ్ళీ దాన్ని బట్టి కూడా ఇలా మీరు కేంద్రం మీద అంటే మీరు ఏం చెప్పదలుచుకున్నారు మిషన్ భగీరథ మళ్ళీ పెట్టినాం మేము మిషన్ కాకతీయ మళ్ళీ అడిగినాం మీకు అర్బన్ డెవలప్మెంట్కి అడిగినాం అప్పులు రాణిస్తలేదని చెప్పి వేరే వాళ్ళ మీద నెప్పటి నెట్టే ప్రయత్నం చేయకండి దయచేసి మన పద్ధతి ఏందో మన సిస్టమ్ ఏందో చేసే ప్రయత్నం చేయండి తప్ప వేరే వాళ్ళ మీద నెప్పటి నెట్టి తప్పించుకునే ప్రయత్నం చేయకండి మీ వైఫల్యాలని మీ చేతగానితనాన్ని మీరు చేయని పద్ధతిని ఇతరుల మీద నెట్టేసి కాలం గడుపుకునే ప్రయత్నం ఎల్లవేళలా చెల్లదనడానికి మాత్రమే నేను చెప్పదలుచుకున్నా అధ్యక్ష దీంట్లో అధ్యక్ష రెండోది మీరు బడ్జెట్ అలొకేషన్లో కూడా అధ్యక్ష 2021-22లో చాలా ఉన్నాయి నేను దాని జోలికి పోయింది కానీ నాకు ఇచ్చే టైం తక్కువ కాబట్టి 2021-22లో 22-23 ఇంకా యాక్చువల్ రాలేదు కాబట్టి చెప్తున్నా అధ్యక్ష 221,687 కోట్లు మనం అలొకేట్ చేసుకుంటే ఖర్చైన డబ్బు 175,000 కోట్లు అధ్యక్ష దాదాపు 45-50,000 కోట్ల రూపాయలు 2021-22లో రాని మాట వాస్తవం మీకు తెలుసు దానివల్ల ఏం జరుగుతుందో కూడా మీకు తెలుసు రెండవ అధ్యక్ష అప్పుల విషయంలో కూడా వాళ్ళు ఏం చెప్తున్నారు 100,00,000 కోట్ల రూపాయలు కేంద్రం అప్పు చేసింది కేంద్రానికి ఎఫ్ఆర్బిఎం చట్టం లేదా రాష్ట్రానికి మాత్రమే ఈ చట్టం ఉంటుందా అని చెప్పేట మాట మాట్లాడింది అధ్యక్ష నేను అడుగుతున్నా అధ్యక్ష ఈ రాష్ట్రం వచ్చేనాడు మనకున్న అప్పు 77,333 కోట్లు అధ్యక్ష ఎఫ్ఆర్బిఎం రుణాలు మాత్రమే చెప్తుంది అధ్యక్ష 77,333 కోట్లు అధ్యక్ష దాంట్లో ఇవాళ 2021-22 అధ్యక్ష 22-23 లేదు ఇంకా 2021-22 నాటికే మన ఎఫ్ఆర్బిఎం రుణాలు 325,709 రూపాయలు అధ్యక్ష 325,709 కోట్ల రూపాయలు అధ్యక్ష ఇంకొకటి అధ్యక్ష ఈ ఎఫ్ఆర్బిఎంలో దేశానికి అన్ని రాష్ట్రాలకు ఒకటే చట్టం ఉంది అధ్యక్ష ఒక కరోనా వచ్చినప్పుడు మాత్రమే ఆర్థికంగా కుంగిపోవద్దని సంక్షేమం ఆగిపోవద్దని రాష్ట్రాలు ఇబ్బంది పడకూడదని 5%, 4%, 4.5% అలవ చేసింది తప్ప ఎక్కడ కూడా ఏ రాష్ట్రానికి కూడా ఒక్కొక్క బీజేపీ అధికారం ఉన్న రాష్ట్రానికి ఒక రకంగా వాళ్ళకి వ్యతిరేకంగా ఉన్న రాష్ట్రం ఒక్కొక్క రకంగా ఇచ్చేటువంటి ఆస్కారం లేదు దీంట్లో ఇప్పటికే నాకు తెలిసి తెలంగాణ వచ్చేనాడు మన జిఎస్జిపిలో మన అప్పు కేవలం 15% మాత్రమే అధ్యక్ష నాకు తెలిసి వాళ్ళ ఈ గ్యారంటీ రుణాలు కూడా 1,05,000 కోట్ల రూపాయలు కలుపుకుంటే కనుక గ్యారంటీ రుణాలలో మీకు తెలుసు అధ్యక్ష మిషన్ భగీరత 1 రూపాయి మనం వసూలు చేసేది లేదు ఇవాళ ఇరిగేషన్ ప్రాజెక్టులు 1 రూపాయి వసూలు చేసేది లేదు అధ్యక్ష ఇవాళ ఎక్కడ గ్యారంటీలు ఇచ్చినప్పటికి కూడా ఎక్సెప్ట్ సివిల్ సప్లైస్ అన్నిటికి కూడా ప్రభుత్వమే మళ్ళీ పే చేయాల్సిన చక్కెర ఉంటుంది మరి ఈ 500,00,000 కోట్ల పైచలకు అప్పు చేసిన తర్వాత మనం జిఎస్డిపిలో అధ్యక్ష ఏ రాష్ట్రం కూడా జిఎస్డిపిలో 25% కంటే లోన్లు ఎక్కువ తీసుకునే ఆస్కారం లేదు కానీ తెలంగాణ వచ్చేనాడు 15% ఉన్నటువంటి ఈ రుణం ఇలా 38% పెరిగింది అధ్యక్ష ఇంక్లూడింగ్ గ్యారంటీ రుణాలతో కట్టుకుంటే 38% ఇవాళ జిఎస్డిపిలో అప్పు చేసామంటే ఇలా అప్పులు చేయనిస్తలేరు
మనకు కట్టేలు చేస్తూ ఉన్నారు, మనకు ఆపుతూ ఉన్నారు, అభివృద్ధిని అడగు అడుగుతున్నారు. ఇది ఎక్కడ కూడా లేదు అధ్యక్ష. కేంద్ర నాకు దేశం కేంద్ర ప్రభుత్వంతో ఒక రెండేళ్ల నుంచి మనకు సఖ్యత లేకపోవచ్చు. అంతకంటే ముందు ఇదే కేంద్ర ప్రభుత్వంతో అనేక రకాల మన సఖ్యత ఉంది. ఇదే మనం డిమాండేషన్ మనం సపోర్ట్ చేసినాం. ఇదే ఇక్కడ ఉన్న కాంగ్రెస్ పార్టీ విమర్శ చేసినప్పుడు అట్లా విమర్శ చేద్దని చెప్పినాం. అనేక రకాల మనం సపోర్ట్ చేసి ఉండాలి కాబట్టి మనకేదో కేంద్రం అడ్డుపుల్ల వేస్తుంది అనేటువంటి కాన్సెప్ట్ ఏదైతే ఉందో తప్పని మాత్రమే తమ ద్వారా చెప్పదలుచుకున్నాను అధ్యక్షుడు.